పౌలు రాజం పెట్ట ఆ చెప్పునైనా అన్నాడు యెషయా గ్రంథం 54వ అధ్యాయం అన్నాడు యెషయా గ్రంథం 54వ యెషయా గ్రంథం 54వ అధ్యాయం మొదటి వచనం అన్నాడు యాభై నాలుగో అధ్యాయము గుడ్రాల పిల్లలు కనని దాన జగీతమిత్తము ప్రసవ వేదన పడని దాన ప్రసవ వేదన పడని దాన జయకీర్తన నెత్తి ఆనందపడము సంసార పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు ఎక్కువ మంది ఎగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు చెప్పునైనా డాడీ ఇక్కడ సంసార పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు అంటారు కదా డాడీ ఆయన అంటే దానికి అర్థం ఏంటి డాడీ సంసార కాకుండా పోయింది ఇశ్రాయేలు కన్య ఏనైనా దేవుడు చేర్చుకున్నాడు మరి ఆ వాళ్ళని ప్రధానం చేసి చేయబడినట్టుగా దేవునికి ప్రారంభముగా ప్రియురాలిగా ఉన్నట్టు వాళ్ళని దేవుడు సృష్టించుకున్నాడు మరి వాళ్ళు వాళ్ళు ఏమైపోయారు యెషయా చెప్పాడంటే ఇశ్రాయేలు గురించినటువంటి సందర్భాలు ఇవన్నీ కనుక వాళ్ళు పోగొట్టుకున్నారు పోగొట్టుకున్నారు తర్వాత ఎవరు వచ్చాం మనం వచ్చాం యేసుక్రీస్తు ద్వారా మనం వచ్చాం ఏమైనా అంటే మన గురించే డాడీ ఇది మన గురించే నాయన డాడీ లూకాసు వార్త 17వ అధ్యాయం డాడీ లూకాసు వార్త 17వ అధ్యాయం 15వ అధ్యాయం 17 డాడీ 17 17 17 లూకాసు వార్త 17వ అధ్యాయం చెప్పునైనా చివరి వచనం డాడీ 17వ అధ్యాయంలో చివరి వచనం శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందున కావున పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవునని వారితో చెప్పాను దానికి అర్థం డాడీ దాని ముందు అంతా చదువు ఆయన ఏం చెప్పాడు 17వ అధ్యాయం అంతానా దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిశీలన ఆయన అడిగినప్పుడు 20వ వచనం 22వ వచనం మనిషి కుమారుడు దినములలో ఒక దినము చూడవాలని మీరు కోరు దినములు వచ్చును కానీ మీరు ఆ దినము చూడరు సెకండ్ కమింగ్కి వీళ్ళు ఎవరు ఇస్రాయలు ఎవరు ఉండరు శిష్యులు ఉండరు 24 ఆకాశము క్రింద ఒక దిక్కున మెరుపు మెరికి ఆకాశం మరి ఒక దిక్కున ఎలాగునో ప్రవేశించను అలాగనే మనిషి కుమారుడు తన దినము ఉండును అంటే సెకండ్ కమింగ్ అంటే యేసుక్రీస్తు రాకడా అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలను నోహ దినముల్లో జరిగినట్లు 26 నోహ దినముల్లో జరిగినట్లు మనిషి కుమారుడు దినముల్లో జరుగును నోహ ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు గీయబడుచు ఉందురు అంతలో ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేయును లోతు దినములలో జరిగినట్లు అన్నాడు ఇలా ఇదంతా కూడా యేసు రాకడ గురించి చెప్తూ ప్రపంచ వినాశనం గురించి చెప్తూ ఒక సందర్భం చెప్పాడు ఏమనంటే ప్రభువా ఇది ఎక్కడ జరుగును అని ఆయన అడిగినందున ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పేగవునని వారితో చెప్పను ఎప్పుడు జరుగునంటే గద్దలన్నీ ఆకాశంలో గుంపుగా తిరుగుతున్నాయంటే దాని కిందగా పేరలగా కిందన ఒక శవం ఉంది జంతు కలేబరం మనిషి కలేబరం ఏదో ఒకటి అక్కడ పడుతుంది కనుక గద్దలు అక్కడ తిరుగుతున్నాయి అని ఎలా మనం అయితే ఐడెంటిఫై చేస్తామో దుర్మార్గపు పనులు సమాజంలో జరుగుతున్నప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లోతు దినాల్లో ఎలాగైతే వాళ్ళని కోరుకున్నారో వ్యభిచరించడానికి అలాగే నోహ దినాల్లో ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా వాళ్ళ సొంత వ్యవహారాల్లో ఉండి గుండెకి నొప్పి కలిగించినటువంటి వాళ్ళుగా ఆనాటి ప్రజలు నోహ కాలంలో ఉన్నప్పుడు ఇలా బరితెగించిన వారి పరిస్థితులు మారుతున్నప్పుడు అంటే పీనుగు ఉంది అనుకున్నప్పుడు గద్దలు పోగు ఎలా పోగవుతాయో అలాగే ఆ వాసనకి ఆ కుళ్ళిపోయిన కళేబరం గురించి అలాగే ప్రపంచ వినాశనం అనేది ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్ చెప్పాడు నేను రూపకాలంకారంలో ఓకేనా డాడీ